మిస్టర్ హరీష్ షణ్ముఖ్, నువ్వు ఎక్కడో చిట్టు పేపర్ నేర్కున్నప్పుడు నేను అమీర్పేట లో చూశానండి. అమ్మా సాఫ్ట్వేర్ పేపర్లు నేర్కొని కలెక్ట్ చేసుకుని నువ్వు బిజినెస్ ప్లాన్ చేస్తాను అప్పుడు చెప్పిన నాకు గుర్తుంది. నేను సడన్ గా బిగ్ బాస్ నేను కొంచెం ఆశ్చర్యపోయాను. లేటర్ ఈ పిచ్చి జనం ఆ పిల్లపుకి జనం ఎందుకు మిమ్మల్ని ఫిఫ్త్ పొజిషన్ కి తెచ్చాను నాకు అర్థం అవ్వట్లేదు. బట్ స్టిల్ యు ఆర్ దేర్ ఐ లవ్ యు బట్ స్టిల్ I hate your bloody. ఆ సినిమా నీకేం రా, ఎవడో పిల్లలు నువ్వేం రాయా, నువ్వు శ్రీహాష్ వాడు ఎవడో పాపం వాడు చూస్తే నా మాటకు నాకు చాలే శ్రీహాష్ ఎవరికేం చెప్పాలో నాకు అర్థం కాకదు. బట్ స్టిల్ వాడి ముఖాలను అమ్మట, వాడి ముఖాలు నిజంగా మగవాడు అయ్యి ఉంటే నీ కుదరలో పెద్ద బాంబు పెడతాను. వచ్చిన తర్వాత అది ఫేస్ చేస్తాను అనుకో, అది పెద్ద మెసేజ్ ఇవ్వాలి. నేను ఫిక్స్ అయ్యాను అన్నగారు ఎన్టీఆర్ గారు చెప్పిన ప్రకారం దీని గురించి చెప్పాలి అంటే ఓడే చెప్తాను. ఏంటంటే నువ్వు కుత్త ముసుకొని అన్ని తడి లెఫ్ట్ రైట్ కింద మీద అన్ని మూసుకొని నువ్వు బయటకు వచ్చావనుకో, పిల్లలు ఎవరు ఉన్నారు వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళు తీసుకుంటారు, ఫోర్త్ ఎలాగో నువ్వే ఉంటావు లేరా, ఎలాగో అవి గర్ల్ ఫ్రెండ్ ఆ సీరియల్ ఎవడైతే ఉంది బయటకు ఏం చేస్తారు. సో యూ డోంట్ వరీ గాయ్, ఓకే నువ్వు బయటకు వచ్చిన తర్వాత కావాలి మందిపిస్తాను, కానీ నువ్వు అక్కడ ఉండి ఆ సిరిని హక్ చేసుకోక పాప హర్షనో బొరిషనో వాడు చాలా ఫీల్ వాళ్ళమ్మ ఫీల్ అమ్మ కూడా నేను ముఖాన్ని చెప్పిన నీ మటకు సిగ్గు ఎందుకంటే ఛాన్స్ వస్తే నువ్వు కాదు నేను కూడా వదలనుకో. నువ్వు వదిలినా వదలకపోయినా ఓకే నువ్వు చేస్తుంది మాత్రం పర్ఫెక్ట్, బట్ యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బిగ్ బాస్. నేను మాత్రం స్ట్రాంగ్ గా చెప్తాను, నువ్వు వచ్చిన తర్వాత మా దగ్గరకు వచ్చి మనం మందు పోటీ చేసుకుందాం. ఆన్ రోడ్ బట్ సిరీన్ మాత్రం శ్రీరాన్ గారి కోసం పాపం వదిలే, నువ్వు వదలాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నువ్వు వాడిన కాడికి వాడవు, పిడిన కాడికి జ్యూస్ పిండవు, పిడుకులని నువ్వు ఉంచుకో బ్రదర్ అంతేగాని వాడు ఎలాగో అడ్జస్ట్ చేసుకుంటా నేను ఎంజాయ్ మాడి 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 బయటికి మాత్రం నువ్వు వన్ వీక్ లో రావాలి అక్కడ మించి.